గురుగారు ఇప్పుడు మన సంస్కృతిని కాపాడుకోవాలంటే ఫస్ట్ మన మాతృభాష ఇంపార్టెంట్ అన్నాం అట్లనే మన వేదాలు కూడా ముఖ్యమైనవని మనం మాట్లాడుకున్నాం కానీ వేదాలు ఎంతమందికి వే వేదాల గురించి తెలుసు అంటారు ఈరోజు కొంచెం వేదాలు అంటే ఈరోజు జర్మనీలో కూడా చదువుతున్నారండి విదేశంలో చాలా మంది ఈ వేదాలు సంస్కృతం పిల్లల్లో వస్తుంది మార్పు వస్తుంది అనమాట ఎందుకంటే అది తెలియనంత వరకు ఏదైనా అంతేనండి తెలిస్తే దాని గొప్పతనం తెలిస్తే ప్రతి వాళ్ళు దాన్ని స్వీకరిస్తారనమాట జర్మనీలో మన ఆవులు తీసుకెళ్తున్నారు ఆవు అనగానే జెర్సీ ఆవు కాదండి దానికి మూపురం ఉండాలండి అది సూర్యనాడి అంటారు కాబట్టి దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు రీసెర్చ్ చేసి అందుకే భారతీయులు ఇంత గట్టిగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు ఎందుకు కారణం అంటే అవి తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఫాలో అవుతున్నారు దాన్ని మన దగ్గర కూడా నడుస్తూ ఉన్నాయి వేదాలు ఇప్పుడు శ్రీ 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 తిదండి చిన్నజీయ స్వామి గురుకులం కావండి అట్లా భారతదేశం మొత్తం గురువులు అది చదువుపిస్తున్నారు చాలా మంది విద్యార్థులు దాన్ని ఫాలో అవుతున్నారు ఇంకా అవ్వాల్సిన చాలా అవసరం ఉంది ఎందుకంటే తల్లిదండ్రులు దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలన్నమాట తెలుసుకొని తన వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడ చదివించాలన్న భావన వీళ్ళలో వస్తే ఆ వేరే ఇతర స్కూళ్ళలో చదివించడం కన్నా మన గురువుల దగ్గర చదివిస్తే మంచిది అన్నది వాళ్ళకి వస్తే తప్పకుండా మళ్ళీ భారతదేశానికి ఆ పూర్వ వైభవం వస్తుంది ఆ వేదం ఒక్క మళ్ళీ రక్షించిన వాళ్ళు అవుతాము పిల్లల్ని వెధవా వెధవా అని తిట్టకుండా అరే విధవలు కాదురా మీరు అందరూ వేదాలకు వారసులు రా బాబు అని తీసుకెళ్ళి ఆ గురువుని సమర్పిస్తే మంచిది అనమాట ఎనిమిదో తరగతి ఎనిమిది వయసు ఉన్నంత వరకు పిల్లవాడికి వాడికి చాక్లెట్ ఇచ్చామనుకోండి వాడు చాక్లెటే తీసుకుంటాడు అనమాట వెయ్యి రూపాయలు కావాలన్నా చాక్లెట్ కావాలంటే చాక్లెటే తీసుకుంటారు అదే ఎనిమిది దాటిన తర్వాత వాడికి చాక్లెట్ కావాలా వెయ్యి రూపాయలు కావాలంటే వాడు వెయ్యి తీసుకుంటాడు ఎందుకంటే వెయ్యి రూపాయలకు వెయ్యి చాక్లెట్లు వస్తాయని అప్పుడు తెలుస్తాయి అనమాట అందుకే పూర్వంలో మన పిల్లల్ని ఆ ఏజ్ ఉన్నప్పుడు తీసుకెళ్ళి మన గురువుకి అప్పచెప్పేవాళ్ళు ఆ గురువులు మంచి జ్ఞా ఒక ఇరవై రెండు సంవత్సరాలు దాన్ని పిల్లల్ని జ్ఞానవంతురాలుగా తీర్చిదిద్దేవాళ్ళు అనమాట వాళ్ళు ఆ గురువులు తీర్చిదిద్దేవాళ్ళు కాబట్టి రెండు వంద రెండు రెండు పద్దెనిమిది వందల ముప్పై ఐదు క్లైవ్ లార్డ్ మెకాల్ వచ్చినప్పుడు ఒక అడుకునేవాళ్ళు లేడు అంతకుముందు భారతదేశంలో ఏడు లక్షల యాభై వేల పల్లెటూర్లు ఉండే ఏడు లక్షల యాభై వేల పల్లెటూర్లు ఉండే ఏడు లక్షల ముప్పై రెండు వేల గురుకులాలు ఉండే అనమాట అందుకే ఈ దేశంలో అడుక్కునేవాళ్లేడు అనమాట ఆ పూర్వవైభవం మళ్ళీ రావాలి ఆ గురుకులాలు మళ్ళీ రావాలి మనమంతా ఆ పల్లె వైపు వెళ్ళాలి మనమందరం ప్రకృతి వైపు వెళ్ళాలి మనం అందరిని ఆ గురువుని ఆదర్శంగా తీసుకునే బ్రతకాలన్నమాట గురువే అని చేసుకొని ఏనాడైతే ఈ భారతీయులు బ్రతుకుతారో మళ్ళీ ఈ దేశానికి ఆ పూర్వ వైభవం వస్తుంది ప్రతి వాళ్ళు కూడా ఒకప్పుడు తక్షశిలా నలందాకి చదవడానికి వాళ్ళు విదేశీయులు లైన్ కట్టేవాళ్ళు అండి ఈరోజు మనం అమెరికా వెళ్ళడానికి లైన్ కడుతున్నాము కాబట్టి ఈ ప్రపంచమంతా ఒకటే అనమాట ఒకప్పుడు ఒకటే దాని ఉండేది ఇప్పుడు క్యాలిఫోర్నియా ఉంది అది శ్రీ 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 తిదండి చిన్నజీయ స్వామి వారు ఏం చెప్తారంటే అది క్యాలిఫోర్నియా కాదంట అది కపిలారణ్యం అనమాట కపిలారణ్యం సింగపూర్ ఉంది అది సింగపూర్ కాదంట షింగీపురం అనమాట ఎందుకంటే ఇవి మనకు వేదాలన్నీ ఇవన్నీ చెప్తున్నాయన్నమాట సో అది చాలా క్లాసెస్ వాళ్ళు తీసుకున్నప్పుడు చాలా చక్కగా స్వామివారు చెప్తుంటారు అలాంటి మహానుభావులను పిలిచి టీవీలో డిబేట్లు కానివ్వండి టీవీ వాళ్ళు కానివ్వండి అలాంటి మహానుభావులను అడిగి ఇంకా కొంచెం విషయం తెలిస్తే అది సమాజంలో చాలామందికి రీచ్ అవ్వగలుగుతుంది దాని గొప్పతనం సమాజంలో ఉన్నవాళ్ళు తెలుస్తుంది కాబట్టి దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు నేను అంతే వాళ్ళు శ్రద్ధగా గురువులు చెప్పి విన్నాను కాబట్టి ఇంతసేపు ఏదైనా మాట్లాడుతున్నాను అంటే అది ఆ గురువుల కృప కాబట్టి ఆ గురువు సంబంధమే శాశ్వతమైన సంబంధం జగత్తో సంబంధం పెళ్ళి పెట్టుకుంటే మళ్ళీ రావాలంట జగదీశ్వరితో సంబంధం పెట్టుకోవాలంట కాబట్టి ఆ గురు సంబంధమే శాశ్వతమైన సంబంధం కాబట్టి ఆ గురు ద్వారా మనం ఏదైనా మంచిని స్వీకరించి సమాజానికి అందించగలిగితే ఈ ప్రపంచం శాంతిగా ఉంటుంది ప్రపంచంలో అందరూ హాయిగా ఉండగలుగుతారు కాబట్టి మనం అందరం ఆ గురువుని ఫాలో అవుదాం గురువు గారు ఇప్పుడు మీరు చెప్పారు అంటే గురుకులాల్లో చదవాలి వేద పండితులు అంటే వేదాలు నేర్చుకోవాలని చెప్పారు అట్లానే మీరు అంటే మన దేశం కోసం ఎవరికి అంటే ఇవన్నీ జరగాలి శాంతిగా ఉండాలి అంటే తల్లిదండ్రులకి మీరెవరైనా మీరు మీకు తెలిసిన వాళ్ళకే కానీ వాళ్ళ పిల్లల్ని గురుకులాల్లో జాయిన్ జాయిన్ అండి అక్కడ బాగుంటది అని చెప్పేసి మీరు చేశారా ఇప్పుడు మేము కూడా లక్ష్య సాధన ఫౌండేషన్ నడుపుతున్నామండి ప్రజ్ఞా రాజుగారు ఉన్నారు వారు వారు ఎల్ఎల్బి చదువుకున్నారు వారు ఎల్ఎల్బి చదువుకున్న తర్వాత పెళ్లి చేసుకోలేదండి పెళ్లి చేసుకోకుండా మేము ఒక పద్దెనిమిది మందిని చదువుపిస్తున్నామండి ఇది చిల్కూరు బాలాజీ దగ్గర టెంపుల్ దగ్గర మాది ఉంది ఇది ఇప్పుడు రైతు బిల్లలు ఉన్నారు వాళ్ళ మార్కులు బాగా వచ్చాయి కానీ వాళ్ళు ఇంకా ముందు చదవలేరు అన్న భావనతో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళందరినీ అతను ఆదిలాబాద్ కానివ్వండి అక్కడ వాళ్ళ పిల్లలు వాచ్మెన్ పిల్లలు ఒకరు థియేటర్తో పనిచేస్తారు అలాంటి పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి మేము ఒక పద్దెనిమిది మందిని ఉచితంగా చదివిపిస్తున్నాం ఇది దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పైన అయిపోయింది ఇప్పుడు ఎనిమిది సంవత్సరం మాది సో వాళ్ళు అప్పుడంతా డిగ్రీ పాస్ అయిపోయారండి సో టెన్త్ నుంచి సరస్వతి శిశు మందిలో చదువుకున్న పదో తరగతి విద్యార్థులను మేము తీసుకొచ్చి వాళ్ళకు ఎందుకంటే కొంచెం నాలెడ్జ్ బేస్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి భారతీయ సంస్కృతి పట్ల వాళ్ళ పట్టుదల ఉంటుంది కాబట్టి అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి మేము చదిపిస్తున్నామండి సో ప్రతి వాళ్ళు ఒక పది మందిని చదివిపిస్తాను అనుకోండి ఈ దేశంలో మార్పు వస్తుంది నేను నేను ఆ మధ్య ఒక వీడియో విన్నాను ప్రతి వాళ్ళు పది మందిని చంపేస్తే ఫలానా వచ్చే వరకు ఈ దేశమంతా ఆ ఇస్లాంగా మారుతుంది అట్లా రకరకాలు విన్నాం అది కాకుండా నేను ఒక పది మందికి అన్నం పెడతాను నేను ఒక పది మందిని చదివిపిస్తానన్న భావన ప్రతి వాళ్ళు వచ్చింది అనుకోండి అందరి జీవితం హాయిగా ఉంటుంది అందరూ సుఖంగా శాంతితో ఉంటానని కాబట్టి నేను ఆ పని చేస్తున్నాను ఒక పది మందిని చదువుతాను అది కాకుండా నేను ఒక పది మంది విద్యార్థులు ఫీజు కడుతున్నామండి ఎందుకంటే నా జీవితంలో మాకు చాలా కష్టంగా మేము చదువుకు ఏం చదువుకోలేదు కానీ ఒక పది మందిని చదువుకో పెంచాలన్న ఒక తపన నాకు చాలా ఉంది ఆ మధ్య నేను ఒక ఏకో ఏకో విద్యాలయ పాఠశాల పెట్టాము ఇక్కడ గోకుల్ ఫ్లాట్స్ అని ఉంది నేను రోజు అక్కడికి వెళ్ళేవాడిని ఒక వెళ్ళే వరకు మా ఇరవై మంది పిల్లలు లేరు ఏంటి రాబాబ పిల్లలు లేరు అంటే క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారండి అన్నారు సో అది మాకు చాలా బాధ కల్పించింది కాబట్టి కన్వర్ట్ అవ్వాలి ఇటువైపు అవ్వాలి అంటే చెడు నుంచి మంచి వైపు పోవాలి అనమాట కాబట్టి ఆ దిశగా అందరూ ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఏదో నేను పిల్లల్ని వాళ్ళని మార్చేసాను వీళ్ళని మార్చేసాను అనుకుంటాను ప్రతివాడు నేను మారాలి నా దేశం మారాలని నా భావంతో ఉంటే మంచిది అది మా ఆలోచనతోనే ఆ విద్యాన్ని అందిస్తున్నాను పేరు కోసం పాకులాడొద్దు అనుకున్నాను పేరు కోసం పాకులాడొద్దనుకున్న పేరుకున్న చెత్తని తొలగించాలనుకున్నా పూట అన్నం దొరికే చాలనుకున్నా పాట దేశభక్తి గీతం పాడి ఊరు తిరగాలనుకున్నా పాడి పాడి అనుకున్నా పాడి పంటలను సేంద్రియంగా పండిస్తున్న వాళ్ళందరినీ కలవాలనుకున్నా పరికరాలు లేకున్నా పర్వాలేదు అనుకున్నా పరిసరాలు శుభ్రంగా ఉంచాలనుకున్నా ఫోజులు కొట్టు ఫోజులు కొడుతూ జీవితం గడపద్దు అనుకున్నా ఫీజులు కట్టి పేద విద్యార్థులను చదివించాలనుకున్నా పరుగు పందెంలో గెలిచిన భారతీయ ఆటగాళ్లను పిలిచి సన్మానించాలనుకున్నా పురుగు మందు తాగి చావద్దని రైతజ్ఞలోకి విన్నపిస్తున్నాం అనమాట కాబట్టి మనకు ఋషి ఒకటి కృషి అనమాట ఇది మనకు చా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఋషులు చెప్పింది మనం విందాం కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు కాబట్టి ఆ కృషి చేస్తూ గురువులు చెప్పింది మనం వింటూ మనతో పాటు ఒక పది మంది బాగుండలు బావడాలన్న భావన మనలో ప్రతివాడిలో కలిగింది అనుకోండి ఈ దేశం మళ్ళీ పూర్వ వైభవానికి వస్తుంది మళ్ళీ భారతదేశంలో కూడా ప్రపంచంలో మొదటి స్థానానికి వస్తుంది అది చూడాలన్నదే నా తపన అనమాట నాకు పేరు ఉంటుంది నేను ఈరోజు ఉన్నాను రేపు లేను కానీ నా దేశాన్ని దేశం నంబర్ వన్లో దేహం పోయేది అనమాట ఈ దేశం నంబర్ వన్లో రావాలనేదే నా తప్పనమాట భారత్ మాతాకి జై చాలా సంతోషం మీకు చాలా ధన్యవాదాలు